मोबाइल है అటువంటి ఇండివిజువల్ గా అన్ని లోకంలో ప్రపంచంలో ఫంక్షన్ అన్నట్టుకు ఇక్కడ మ్యూజిక్ ఉండాల. ఇది ఏ కంపోజర్ ఇక్కడ ఇళయరాజా స్టీఫెన్ హాకింగ్ అయిపోయాడు చేసేది ఎవరైనా ఉంటారా? నేను ఇప్పుడు అన్ని కలిపి ఒకసారి విన్నాను కదా.
ఇలా ఇలా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్ టైం పోరాదు, లైఫ్ టైం చాలదు. అంత ఉంది, అంత ఉంది ఇళయరాజు ఎంటి హ్యాండ్స్ ఏమి లేదు. వస్తుంది పెడుతున్నాను. ఈ సాంగ్ కంపోజ్ చేయడానికి ముందు ఆలోచించండి, ఈ పాట ఎక్కడ ఎక్కడ నేను పాడినప్పుడు గాలిలో కలిసిపోతుంది, అప్పుడు లేదు. కంపోజ్ చేయడానికి ముందు లేదు, కంపోజ్ చేసి పాడిన తర్వాత కూడా లేదు. అన్ని కాదు, గాలిలో కలిసిపోతుంది. మ్యూజిక్ ఎటువంటిది ఆరా ఒక్క మాట గుర్తి చేసుకుంటే లోపల ఎంత ఉంటుంది, లోపల ఏమేమి ఆగుతుంది, గుండె పొంగిపోతుంది కదా, ఇదయం ఫుల్గా ఫుల్ అయ్యి తర్వాత సోల్లో మళ్ళీ అక్కడ ఏమో చేస్తుంది. అది ఎలా వస్తుంది, అది ఎవరు పోశారు ఇక్కడ? దేవుడయ్యా దేవుడు నా కాదు, నేను ఏమో వచ్చేది అని పాడుతున్నాను, వచ్చేది ఏమేమి వస్తుందో అదన్నీ పాడుతున్నాను. డైరెక్ట్ వాడు తీసుకుంటారు, నా మాట్లాడ నీ మాట్లాడాలి, ఎందుకు అర్థం? ఏమేమో వేస్తున్నాను డైరెక్ట్ తీసుకుంటారో పిక్చర్లో ఎక్కడో పోతుంది. పిక్చర్ షెడ్యూల్ ఎలా ఉంటే కూడా మీకు ఆ పాటలు పిక్చర్ షెడ్యూల్ మర్చిపోతే కూడా ఈ పాటలు వచ్చి మీకు అలా లైఫ్లో ఒక్కొక్క ప్రతి ఒక్క మ్యాటర్లో మీకు ఏమేమి నడుస్తుందో అది అన్నింటిలో కలిసిపోదు, పోయింది కదా. ఒక మీ లైఫ్లో ఒక మ్యాటర్ అనుకుంటే ఈ విషయం ఇక్కడ జరిగింది అని గుర్తించేసుకుంటే ఒక పాటలు తోడుకు వెంటనే వచ్చేస్తుంది. ఒక పాటను గుర్తించేసుకుంటే లైఫ్లో జరిగిన సంభవాలు జ్ఞాపకం వస్తుంది కదా. అలా మీ లైఫ్తో కలిసిన ఒకే ఒక నేను మాత్రమే ఈ లోకంలో అర్థం అతిశయం.